గోదావరి పెన్ను ఆపేశారు, వంశధార బహు అది ఆపేశారు, ఏదో చెప్తున్నాడు అధ్యక్ష. అధ్యక్ష, విఆర్ క్లియర్, విఆర్ ఒక కమిటీ వేశాం, దాదాపు 20 రోజులు అయిపోయింది, అది 45 డేస్లో అన్ని కమిటీలు రిపోర్ట్ ఇస్తారు, ఖచ్చితంగా దాని రిపోర్ట్ తీసుకొని దేనికి మేము వి హ్యావ్ టు గో ఫర్ ఎన్ రివర్స్ టెండరింగ్ పోవాలా, దేనికి మేము ముందుకు వెళ్ళొచ్చు, దీనికి అవసరం లేదు రివర్స్ టెండరింగ్ అంటే వీఆర్ రెడీ ఫర్ ఇట్. అంతే తప్ప ఇంకోటి చెప్పారు, గోదావరి పెన్ను ఆయన ఆపేశారు. ఎస్, ప్రస్తుతానికి మీరు ఇచ్చింది లాస్ట్ 5 సంవత్సరాలు నిద్రపోయి లాస్ట్ 6 నెలలు హడావుడిగా ఎక్సెస్ రేట్లు సార్, 4.9 ఎక్సెస్ రేట్లు, ఎవరికి బిడ్డింగ్ రాకుండా వీళ్ళే రావాలన్నా, అన్నీ కూడా వీఆర్ అంటే ప్రాసెస్ ఆఫ్ కమిటీ కింద ఉన్నాయి, స్కానర్లో ఉన్నాయి, అవన్నీ కూడా చూస్తాం, రివైజ్ చేస్తాం, ఎస్టిమేట్స్ ఏమన్నా తగ్గించాలి అన్ని చూసుకొని ఎక్కడ ప్రభుత్వానికి ఆదాయి. ఎందుకంటే అధ్యక్ష, గతంలో వాళ్ళు చెప్పారు 60C కింద అధ్యక్ష దాదాపు 248 వర్కులు అధ్యక్ష, 248 వర్కులు తీసేసి ఎవరికి ఇచ్చారు అధ్యక్ష, సగం వర్కులు రిత్విక్ వాళ్ళ మనిషే, సగం వర్కులు ఎంపీగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేసిన శ్రీనివాసరెడ్డి వాళ్ళ మనిషే, సగం నవేగా వీళ్ళ కట్టబెట్టారు. ఎంత దూరం అంటే అధ్యక్ష, 10 కోట్ల రూపాయలతో చేయాల్సిన వర్క్ ఏదైతే ఆగిపోయిందో దాని ఎస్టిమేషన్ ఎంత పెరిగిందో తెలుసా అధ్యక్ష, 130 కోట్లు, 120-130 crores అధ్యక్ష. ఉండండి వెయిట్, మేము సార్ అధ్యక్ష 130 కోట్లు అధ్యక్ష ఇట్లా వినండి, తర్వాత మీరు ఇస్తామన్నా తీస్తాం తొందర ఎందుకు, ఇంకో 4 రోజులాగు, ఎంత తిన్నారు అంతా తీస్తాం, ఏం టెన్షన్ పడద్దు అధ్యక్ష, అన్ని తీస్తాం, ఏం పర్వాలేదు, తొందర పడద్దు, 40 రోజులు అయింది, ఇంకా చాలా ఉంది సినిమా, ఎందుకు టెన్షన్ పడతావు.